రామ్ గోపాల్ వర్మ తీసిన జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. అందరూ ఈ షార్ట్ ఫిల్మ్ ని ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. అయినా కూడా చాలా మంది ఈ షార్ట్ ఫిల్మ్ ని చూస్తూనే ఉన్నారు. వర్మ రిలీజ్ చేసిన జీఎస్టీ వల్ల నిన్న వెబ్సైట్ లో హెవీ ట్రాఫిక్ ఎదురైన విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే అనుకోని విధంగా జీఎస్టీకి రెస్పాన్స్ వచ్చింది. షాక్ అయ్యే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇంత కష్టపడి జీఎస్టీ తీసిన వర్మకి మరి ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా? అయితే వినండి, వర్మ తీసిన జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ కి వచ్చిన మొత్తం లాభాల్లో వర్మకి 40% షేర్ ఇస్తున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. అతి తక్కువ సమయంలోనే కలెక్షన్స్ లో సంచలనం సృష్టించిన జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ ఇంకా ఎంత లాభాలని వర్మకి తెచ్చి పెడుతుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జీఎస్టీ షార్ట్ ఫిల్మే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.